సిహెచ్ నైన్ వార్తలకు స్వాగతం వేసవిలో మంచినీటి ఎద్దడి ఏర్పడకుండా తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లో కలెక్టరేట్ నందుగల సమావేశపు మందిరంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు వేసవిలో మంచినీటి కొరత నియంత్రణ చర్యలు ధరణి పాలిగన్ మ్యాప్ల అప్లోడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వంటి పలు అంశాలపై ఈ సమీక్షలో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మా మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేసే వాల్స్ను కొన్ని ప్రాంతాలలో తొలగిస్తున్నారని దీనివలన నీరు వృధా అవ్వటంతో పాటు నీటి కొరత ఏర్పడుతుందన్నారు ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పైప్ లైన్లకు మరమ్మత్తులు అవసరమైన చోట వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టి వేసవిలో నిరంతరాయంగా ప్రజలకు త్రాగునీరు అందించాలని సూచించారు అలాగే పలు అంశాలపై ఈ సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్ని శాఖల జిల్లా అధికారులు అన్ని మండలాల తహసీల్దార్లు ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందుగల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించుకుంటూ జిల్లా కలెక్టర్ అనుదీప్కు లిఖితపూర్వక అర్జీలు సమర్పించారు పలు సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖల అధికారులకు ఎండార్ చేశారు కాగా దివ్యాంగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీట్ల వద్దకు కలెక్టర్ స్వయంగా వెళ్లి దరఖాస్తులు స్వీకరించి సత్వర పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు తమ పట్ల కలెక్టర్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు పెట్టుబడిదారుల హస్తాల్లో చిక్కుకున్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య అన్నారు సోమవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర్లో జరిగిన జనరల్ కౌన్సిల్ లో ఆయన ముఖ్య అతిథిగా ఉపన్యసించారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం కుదేలైందని ఆరోపించారు వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పలు అంశాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు జిల్లా జనరల్ కౌన్సిల్ అధ్యక్షులు ముక్తి సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న తుపాకుల నాగేశ్వరరావు జక్కుల రాంబాబు కృష్ణ ఎస్ నాగేశ్వరరావు సురేందర్ వెంకటేశ్వర్లు ప్రసాద్ నరసింహ హారావు రామచంద్రు గౌని నాగేశ్వరరావు ఉమా మల్లికార్జున్ వైయస్ రెడ్డి విమల్లయ్య భద్రులు పాల్గొన్నారు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్లో పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నవభారత్ కేసీఎం పెట్రోల్ బంక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ మాట్లాడుతూ పది మంది సభ్యులు కలిగిన ఒక్కొక్క డ్వాక్రా గ్రూప్కు ఇరవై లక్షల రూపాయల రుణం అందించి మహిళా సాధికారతకు కృషి చేయాలన్నారు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల పాతాపులు మాఫీ చేసి అభయహస్తం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి జిల్లా కలెక్టర్ అనుదీప్ కు అందించారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ సంఘం జిల్లా కార్యదర్శి కెచ్చెల కల్పన మహిళా నేతలు టి దుర్గమ్మ సావిత్రి నూపా సరోజిని గంగా పద్మ భూలక్ష్మి లక్ష్మి ప్రజాపంద జిల్లా నాయకులు నూపా భాస్కర్ బుర్ర వెంకన్న నిమ్మల రాంబాబు కొత్తగూడెం డివిజన్ నాయకులు పి సతీష్ సుందర్ తదితరులు పాల్గొన్నారు భద్రాచలంలోని శ్రీ వారి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి హైదరాబాద్లోని కూకట్పల్లి వివేకానంద కాలనీకి చెందిన పోతురాజు సాంబశివరావు లక్ష రూపాయల నగదును సోమవారం విరాళంగా అందజేశారు ఈ మేరకు దాతలు సాంబశివరావు ఉషారాణి దంపతులను ఆలయ సిబ్బంది శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు కాగా ఆలయ ప్రాంగణంలో జరిగే నిత్య కళ్యాణానికి భారీగా భక్తులు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హస్సేహత్ జోడో యాత్రను సోమవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ పాల్వంచ్లోని గొల్లగూడెంలో నిర్వహించారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేపడుతున్న జోడో ఇచ్చిన హామీలను వివరిస్తూ ఈ యాత్ర సాగించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు పెంక్ శ్రీను బిఎన్ చారి రామునాయకులు పాల్గొన్నారు కాగా పినపాక నియోజకవర్గం దుగినేపల్లి తండాలో పార్టీ మహిళా నాయకురాలు పోలెబోయిన శ్రీవాణి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు ఆమె వెంట నాయకులు మాలోతులచ్చు యు సురేష్ బి కుమార్ వెంకన్న కౌశల్య సుగుణ వెంకటరెడ్డి రెడ్డిలు ఉన్నారు సీనియర్ వేధింపులతో మనస్తాపానికి గురై ఈ నెల ఇరవై రెండవ తేదీన హానికారక ఇంజెక్షన్ తీసుకొని బలవన్ మరణానికి యత్నించి గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా విభాగం పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి ప్రీతి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో తుది శ్వాస విడిచారు ప్రీతి మృతిపై సీఎం కేసీఆర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మంచి భవిష్యత్తు ఉన్న ఆమె మృతి తమను తీవ్రంగా కలచివేస్తుందంటూ పలువురు అధికార ప్రతిపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతి కుటుంబ సభ్యులతో పాటు గిరిజన సంఘాల నేతలు విద్యార్థి సంఘాల నేతలు బంధువులు నిమ్స్ ప్రాంగణంలో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రీతి మృతదేహానికి ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్లి మండలం గిండితండాలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు దేశంలోని ఐదు వందల పన్నెండు మెడికల్ కళాశాలల్లో గత ఐదేళ్లుగా నూట పంతొమ్మిది మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది వీరిలో అరవై నాలుగు మంది ఎంబీబీఎస్ యాభై ఐదు మంది పీజీ విద్యార్థులు ఉన్నారని కమిషన్ తెలిపింది అలాగే పదేళ్లలో ఎంబీబీఎస్లు నూట అరవై మంది పీజీలో ఒక వెయ్యి ఆరు మంది డ్రాప్ అవుట్స్గా మిగిలిపోయారని పేర్కొంది ఈ విషయంపై సమాజం సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉంది ఉజ్వల భవిష్యత్తు కలిగిన వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ భూతానికి బలైపోవటం అత్యంత బాధాకరమని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క విచారం వ్యక్తం చేశారు ప్రీతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కళాశాలల్లో ర్యాగింగ్ను అరికట్టడంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని టీపీసీసీ సభ్యులు నాగసీతరాములు డిమాండ్ చేశారు తమ బిడ్డను సీనియర్ విద్యార్థి సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా సరైన రీతిలో స్పందించలేదని అందుచేతనే ఇంత దురదృష్టకర ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రీతి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం తెలిపారు కళాశాలల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు సైఫ్ వేధింపుల విషయం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవటం వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకుందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఆరోపించారు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు మెడికో డాక్టర్ దారావత్ ప్రీతికి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని తెలంగాణ అమర్వీర్ల స్థూపం వద్ద జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేహెచ్ వన్ ఫార్టీ త్రీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్ షఫీ టిఎస్యూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఫెడరేషన్ నాయకులు రమేష్తో పాటు జర్నలిస్టులు బాణోత్ వీరు వట్టికొండ రవి ఈశ్వర్ రమేష్ శంకర్ రామ్దాస్ అశోక్ రామకృష్ణ కోటి రాము సర్వేష్ లక్ష్మణ్ దివ్యాంగుల సంఘం అధ్యక్షులు జి సతీష్ బాబు నాగేశ్వరరావు కరుణాకర్ బాబు జాన్సన్లు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ అంబేద్కర్ సెంటర్లో మెడికో దారావత్ ప్రీతికి బంజారా నాయకులు సోమవారం ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు ప్రీతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన సైఫ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బూక్యా బాబు నాయక్ కొర్ర రాములు సర్పంచ్లు విజయ్ రవీందర్ శ్రీను భద్రు రాందాసులు పాల్గొన్నారు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సోమవారం పాల్వంచ్లో సుడిగాలి పర్యటన చేశారు పట్టణంలో ఇటీవల జరిగిన వేడుకలకు హాజరు కాలేకపోయిన వెంకట్రావు వారి నివాసాలకు వెళ్లి ఆశీర్వాదాలు అందజేశారు బుడగన్ రవికుమార్ నివాసంలో అనుచరులతో కలిసి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్నారు జలగంతో పలువురు అభిమానులు ఫోటోలు దిగారు బహుజన పూజారుల శివశక్తుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ధర్మన్సోల్ బాబురావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీమల కోటేశ్వరిలు కాళోజీ నారాయణ సేవా పురస్కారకు ఎంపికయ్యారు ఈ మేరకు హైదరాబాద్లోని రవీంద్ర భారత్లో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఏలూరి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి గోపాలాచారి మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా చంద్రయ్య హైదరాబాద్ ఏసీబీ పటేల్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ హీరో కిరణ్లు గ్రహీతలకు ఈ పురస్కారాన్ని అందించారు తమ సే సేవలకు గుర్తింపుగా అవార్డు అందించి ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏలూరి ఫౌండేషన్కు బాబురావు కోటేశ్వరిలు ధన్యవాదాలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన ఇంటూరి భాస్కర్రావు ఇంపాక్ట్ ఫౌండేషన్ వారు నిర్వహించిన నలభై రోజుల శిక్షణలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు ఈ మేరకు సికింద్రాబాద్ మినర్వా హోటల్నందు జరిగిన సర్టిఫికేట్ ప్రధానోత్సవంలో ఇంపాక్ట్ ఫౌండర్ గంపా నాగేశ్వరరావు చేతుల మీదుగా ట్రైనింగ్ సర్టిఫికేట్ను ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు ఉద్యోగం పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కొలువుకి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ డిమాండ్ చేశారు సోమవారం పాల్వంచ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గడలపై అనేక ఆరోపణలు చేశారు సమావేశంలో నాయకులు ఆనందరావు మల్లిక కుమారి మార్తమ్మ అనిల్ రమణలు పాల్గొన్నారు